మైనారిటీల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ ఇందులో భాగంగా జామా మసీద్లో మతగురు కోసం అదనపు గది పనులు మధ్యలోనే ఆపేశారని మతగురు ఉండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే నాయకులు అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలని మజీద్ కమిటీ సభ్యులు అన్నారు. గంభీరపేట మండలం లింగన్నపేట గ్రామంలో జామా మసీదులో మతగురువు కోసం అదనపు గది నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల వ్యయంతో మంజూరు చేయగా పనులు ప్రారంభించి మధ్యలోనే వదిలేసి కాంట్రాక్టర్ నారాయణరావు 7 సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తి చేయలేని కాంట్రాక్టర్ అధికారులను పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని మసీదు కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లాలని మైనార్టీ నాయకులు కోరుతున్నారు. కార్యక్రమంలో సదర్ పాషా నాయక్ సదరు అబ్దుల్ రెహమాన్ కమిటీ సభ్యులు సమీయుద్దీన్ మెహబూబ్ నజీర్ నిజాం షాదుల్ ఫషియుద్దీన్ తాజుద్దీన్ నఫీజ్ మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు. ఉద్దేశంతో మైనార్టీల కోసం మా సంక్షేమ పథకం కింద మాకు 5 లక్షలు సాంక్షన్ 7 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది, ఇష్టం కూడా అక్కడే ఉంది. మా ప్రభుత్వం మేము తప్పు పట్టట్లేదు. ప్రభుత్వం మాకు మంచి చేయాలని కోరికతో చేసింది, కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఈ ఇంతవరకు పని జరగడం లేదు. నారాయణరావు అనే కాంట్రాక్టరు ఇది ఇక్కడ పట్టుకునే నారాయణరావు కాంట్రాక్టర్ గంభీరపేట అక్కడ కబరస్థాన్లో ఇంకో అతను పరాన్ అని ఇద్దరు వ్యక్తులు కలిసి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఎక్కడి పని అక్కడనే ఆగిపోయింది. అందుకే మాకు కూడా చాలా కష్టమవుతుంది. మేము అంటే మాకు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఫండ్ ఏం రాదు. దీనికి మేమే తలా ఇంటికి 100-150 రూపాయలు జమ చేసుకున్నట్లా మా పంతులకు మేము ఇచ్చుకుంటాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కాంట్రాక్టర్ నారాయణరావు గారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని మాకు బిల్డింగ్ కంప్లీట్ చేసి మాకు ఇవ్వగలరని కోరుతున్నాం. మా ఊర్లో ప్రతి విలేజ్కి ప్రతి కులానికి కాంపౌండ్ వాల్స్కి ఇట్లా అన్నీ వచ్చినాయి, అన్నీ శాంక్షన్ అయిపోయినాయి, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. కానీ మా మైనార్టీకి వచ్చిన శాంక్షన్ అనే దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. మన తోకలు ఎవరు పట్టించుకుంటలేరు. మా చాలాసార్లు పోయినాం కాంట్రాక్టర్ దగ్గరికి, ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది ఈ బిల్డింగ్ మొదలుపెట్టి అలాగే ఉంది. దయచేసి మా కేటీఆర్ గారు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం.